వావ్ మమ్ క్రియేటర్ కార్యక్రమానికి స్వాగతం. ముందుగా ప్రేక్షకులందరికీ దీపావళి శుభాకాంక్షలు. ఒక మహిళ తలుచుకుంటే ఏదైనా సాధించగలదు అని మన వావ్ మమ్స్ నిరూపిస్తూనే ఉన్నారు. ఈనాటి మన దివాళీ స్పెషల్ వావ్ మమ్ క్రియేటర్ ప్రోగ్రాంలో ఒక తీయని ఇన్స్పైరింగ్ క్రియేటర్ గురించి తెలుసుకుందాం. ఎంఎస్సీ కంప్యూటర్స్ చదివి ఇంటి బాధ్యత, పిల్లల బాధ్యతను ఏమాత్రం విస్మరించకుండా తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకోవాలనే తపన ఉన్న శ్రీమతి స్వప్న విన్నకోట తన తీయని స్వప్నాలను నిజం చేసుకుని తన చుట్టూ ఉన్న వారందరికీ ఎప్పుడూ తీపిని పంచుతూ తన ఉపాధిని స్వీట్గా మలుచుకున్నారు. ఉపాధిని స్వీట్గా మలుచుకోవడం ఏంటి అనుకుంటున్నారా? అదేనండి, అందరూ ఇష్టపడే చాక్లెట్స్, కేక్స్ తయారీని నేర్చుకుని తను నేర్చుకున్న విద్యను తన తోటి మహిళలకు నేర్పుతూ అకేషన్స్కి తగ్గట్లుగా తీయని రుచికరమైన హోమ్మేడ్ చాక్లెట్స్, కేక్స్ని చేస్తూ తనకంటూ ఓ అందమైన ఉపాధిని తనకు తానే క్రియేట్ చేసుకున్నారు మన క్రియేటర్ స్వప్న గారు. ఎంతో స్వీట్గా మాట్లాడే స్వప్న గారి క్రియేషన్స్ గురించి వారి మాటల్లోనే తెలుసుకుందాం. అందరికీ నమస్కారం, నా పేరు స్వప్న వెన్నకోట. ముందుగా వావ్ మామ్ వ్యూవర్స్ అందరికీ దీపావళి శుభాకాంక్షలు. నేను ఎంఎస్సీ చేశాను కంప్యూటర్ స్ట్రీమ్లో. మ్యారేజ్ అయిన తర్వాత ఒక 1 ఇయర్ పాటు స్కూల్లో జాబ్ చేశాను కంప్యూటర్ టీచర్ కింద. తర్వాత ప్రెగ్నెన్సీ, డెలివరీస్, పిల్లలు, పెద్ద పాప, తర్వాత మళ్ళీ చిన్న పాప వెంటనే. సో నాకు మళ్ళీ నా కెరియర్ స్టార్ట్ చేసుకోవాలంటే కుదరలేదు. కానీ నాకంటూ ఏదైనా ఉండాలి, ఒక వ్యాపకం ఉండాలి, ఒక యావేషన్ ఉండాలి అని అనుకుంటాను ఇప్పుడు కూడా. బికాస్ ఐడల్ మ్యాన్ బ్రెయిన్ ఇస్ డెవిల్స్ వర్క్షాప్. సో అందుకని ఎప్పుడు కూడా ఏదో బిజీగా పెట్టుకుంటాను ఎప్పుడు నా షెడ్యూల్స్ని కూడా. సరే ఇంకా పిల్లలు కొంచెం పెద్ద అయ్యారు కొద్దిగా. సో ఏదైనా స్టార్ట్ చేద్దామో జాబ్ అంటే నాకు మళ్ళీ కెరియర్ స్టార్ట్ చేయాలంటే చాలా కష్టం అనిపించింది. ఐ మీన్ మళ్ళీ జాబ్ చేయాలి అన్న, పిల్లల్ని వదిలేసి వెళ్ళాలి, లేదంటే పిల్లల్ని డే కేర్లో పెట్టేసి వెళ్ళాలి. సో నాకు ఇలాంటి ఆప్షన్స్ నచ్చలేదు. సో ఇంట్లోనే ఉంటూ పిల్లల్ని చూసుకుంటూ ఏదైనా జాబ్, ఏదైనా ఒక అప్లికేషన్ ఉండాలి, ఒక ఎర్నింగ్ అనేది ఉండాలి అనుకున్నప్పుడు ఈ హోమ్మేడ్ చాక్లెట్స్ గురించి తెలుసుకోవడం జరిగింది. నేను ఒక రిలేటివ్స్ ఇంటికి వెళ్ళినప్పుడు వాళ్ళు టేస్ట్ పెడితే ఇది హోమ్మేడ్ చాక్లెట్స్ అనగానే, ఏంటి హోమ్మేడ్ చాక్లెట్సా, అసలు బయట క్యాడ్బరీ టేస్టే ఉంది కదా అని చెప్పేసి అవి చాలా ఇంప్రెస్ అయ్యి అప్పుడు వాటి గురించి తెలుసుకోవడం, నేర్చుకోవడం జరిగింది. మెల్లగా ఒక్కొక్కటి ఆర్డర్స్ మెల్లమెల్లగా తెచ్చుకోవడం, మళ్ళీ వెంటనే అడ్వాన్స్ క్లాస్ నేర్చుకోవడం, తర్వాత మెల్లగా అందరూ చాక్లెట్స్ ఇస్తుంటే కేక్స్ కూడా మీరే చేయొచ్చు కదా స్వప్న గారు, మీ దగ్గర ఇంకా బేకింగ్ మొత్తం బర్త్డే రిలేటెడ్ అన్నీ అవుతుంది కదా అంటే. సో అప్పుడు అలాగా నేను బర్త్డేస్ కూడా స్టార్ట్ చేయడం, బేకింగ్ కూడా నేర్చుకున్నాను అన్నమాట. ఒకసారి ఇక్కడ ఆన్లైన్లో ఒకసారి నేను సోప్స్ చూశాను బుజ్జి బుజ్జి పాదాలతో, అవి చూసి నేను చాలా ఇంప్రెస్ అయ్యాను. ఎప్పుడు ఆ రెగ్యులర్ రెక్టాంగిల్ లేకపోతే సర్కిల్ అదే షేప్ సోప్స్ చూసి ఇలా బుజ్జి బుజ్జి పాదాలు, టెడ్డీ బేర్లు, సో ఇలా కలర్ఫుల్గా చేయడం చూసి నేను చాలా ఇంప్రెస్ అయ్యి అప్పుడు సోప్ మేకింగ్ కూడా స్టార్ట్ చేసి నేర్చుకున్నాను అనమాట. సో నా కెరియర్ స్టార్ట్ చేసి ఇప్పటికీ 5 ఇయర్స్ అవుతుంది. ఇప్పుడు నేను చాక్లెట్ బొకేస్, బేకింగ్, సోప్ మేకింగ్ ఇవన్నీ క్లాసెస్ తీసుకుంటాను, ఆర్డర్స్ తీసుకుంటాను. ప్రత్యేకించి నా క్లాసెస్ అన్నీ కూడా మహిళల కోసం. అయితే క్లాసెస్ ఆన్లైన్, ఆఫ్లైన్ రెండూ తీసుకుంటాను. బట్ ఇప్పుడు పాండమిక్ వల్ల నేను ఓన్లీ ఆన్లైన్ క్లాసెస్ తీసుకుంటున్నాను. ఇప్పటిదాకా 300+ స్టూడెంట్స్కి నేను ట్రైనింగ్ ఇచ్చాను. సో హ్యాపీ వాళ్ళందరూ వచ్చి, మేడం మీ వల్ల మాకు ఫస్ట్ ఎర్నింగ్ వచ్చింది, ఇంట్లో నుంచే మేము ఎర్నింగ్ చేసుకుంటున్నాము, మాకంటూ ఒక వ్యాపకం వచ్చింది, వి సో ఇన్స్పైర్డ్ బై యూ అని చెప్పేసి అంటుంటే ఇట్ గివ్స్ మీ ఇమెన్స్ హ్యాపీనెస్ అండ్ సాటిస్ఫాక్షన్. సో చాలా హ్యాపీగా, ఇంకా ఇంకా కాన్ఫిడెంట్గా, ఇంకా ఇంకా ఏదైనా చేయాలి, ఇంకా నేర్పించాలి అని ఇంకా నాకు తపన పెరుగుతూ ఉంటుందన్నమాట. సో వెన్ ఎవర్ అలాంటి ఫీడ్బ్యాక్స్ అవన్నీ వింటుంటే, ఈవెన్ కొంతమంది దే రిజైన్ దేర్ జాబ్స్ ఎందుకంటే అటు ఆఫీస్ టెన్షన్, ఇంట్లో ఇంటికి వచ్చిన తర్వాత మళ్ళీ పిల్లల్ని చూసుకోవడం అవన్నీ కష్టం అవడం వల్ల. సో వాళ్ళు ఇంట్లోనే ఉండి పిల్లల్ని చూసుకుంటూ ఎర్నింగ్ చేసుకోవడం అనేది చాలా మంచిగా అనిపించింది నాకు కూడా.
సో యాక్చువల్లీ కమింగ్ దిస్ ఇస్ దివాళీ. సో నేను ఆల్రెడీ నా దివాళీ చాక్లెట్స్తో రెడీగా ఉన్నాను. ఇక్కడ చూసారా మా గోల్డెన్ ధమాకా, దివాళీ ధమాకా చూసారా, అసలు ఎంత బంగారు ట్రెజర్ లాగే ఉంది నాకు. అండ్ సో సో మచ్ చాక్లెట్ ఇయర్, నాకు చాలా ఇష్టం చాక్లెట్స్ కూడా. సో సో నల్లంటి వాళ్ళకి ఇది ఒక గోల్డెన్ ట్రెజర్ అన్నమాట. సో ఇక్కడ చూసారు కదండి రకరకాల షేప్స్, లైక్ మన వన్ ఆఫ్ ద మోస్ట్ ఫేమస్ ఫేవరెట్ చుంచుగుడ్డి. ఓకే, సో ఇవి చుంచుగుడ్లు, లక్ష్మీ బాంబ్, సుత్లి బాంబ్, గన్స్, ఇలా రకరకాల. ఇది వచ్చేసి చూస్తే మనకి బుచ్చి బుచ్చి రాకెట్స్. సో ఇలాగ రకరకాల చాక్లెట్ క్రాకర్స్ అండి ఇవి. ఇవి ఎడిబుల్ క్రాకర్స్. సో పొల్యూషన్ ఫ్రీ ఉంటుంది క్రాకర్స్. మన ఎప్పుడు పిల్లలకి క్రాకర్స్ కొనుక్కోవడం అనేది చాలా ఇష్టము. సో ఈ అందులో పిల్లలకి చాక్లెట్స్ అంటే ఇష్టం, క్రాకర్స్ అంటే ఇష్టం. సో రెండు కలిపితే అవే మన చాక్లెట్ క్రాకర్స్ అన్నమాట. సో నా చాక్లెట్లో స్పెషాలిటీ ఏంటి అంటే, చాక్లెటే కదండి నోట్లో తింటాము, కానీ క్రేకర్ అంటే పేలాలి కదండి అంటారు, అంతే కదా. సో అందుకనే నోట్లో పేలే చాక్లెట్స్ అన్నమాట. ఇవన్నీ కూడా మన నోట్లో పేలుతాయి, అంటే పేలుతాయి అంటే డామ్ అని కాదు, జస్ట్ స్ప్లట్టర్ స్ప్లట్టర్ లాగా. ఇది వరకు మనం చిన్నప్పుడు ఒక విత్తనాన్ని ఇలా చేత్తో పట్టుకుంటే, తడి చేత్తో పట్టుకుంటే టప్ 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 అని పేలుతుంది మన చేతిలో. సో అలాగే మన నోట్లో కూడా ఇవి జస్ట్ తడి తగలగానే పేలుతున్న సౌండ్ వస్తుంది అనమాట, టప్ 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 అని. సో క్రాకర్ అనగానే ఆ పేలే ఎఫెక్ట్ లేకపోతే మనకి ఆ మజా ఉండదు కాబట్టి. సో నేను చాక్లెట్స్ని కూడా పేలే చాక్లెట్స్ లాగా, ఐ మీన్ నోట్లో పెట్టుకుని కానీ ఆ స్ప్లెటర్ వచ్చే ఎఫెక్ట్తో చేశాను అనమాట. సో ఇది నా ప్రత్యేకత. సో ఎవరైనా కనుక మీరు నేర్చుకోవాలి అనుకుంటే నా పేజెస్ని రిఫర్ చేయొచ్చు. స్వీటీ చాకీ అనేది ఎఫ్బి పేజ్ ఉంటుంది నాది, అందులో మీరు కనుక చూస్తే నా చాక్లెట్ క్రియేషన్స్ అన్నీ ఉంటాయి. ఇప్పుడు చూసారు కదండి దివాళీ క్రేకర్స్ ఎలాగో. సో ఇది చూసారా మన భూచక్ర, చిన్న భూచక్ర. సో ఇప్పుడు ఇప్పుడు దివాళీ కాబట్టి దివాళీ థీమ్తో చేసాం. అలాగే ఏమంటారు మన నేమింగ్ సెరమనీ అయితే నేమింగ్ సెరమనీతో, షష్ఠి పూర్తి అయితే షష్ఠి పూర్తికి తగ్గట్టుగా, ఫస్ట్ బర్త్డే అయితే ఫస్ట్ బర్త్డేకి తగ్గట్టుగా. సో మీరు ఏ ఒకేషన్, ఇప్పుడు ఎవరైనా అమ్మాయికి ప్రపోజ్ చేయాలన్నా, ఒక అబ్బాయికి ప్రపోజ్ చేయాలన్నా, సో ఫర్ ఎవ్రీథింగ్ చాక్లెట్ చాక్లెట్ చాక్లెట్. సో ఒక వైఫ్ తన హస్బెండ్కి యానివర్సరీ విషెస్ సర్ప్రైజ్గా ఇవ్వాలన్నా, ఫొటోస్తో కస్టమైజేషన్ కానీ, ఎడిబుల్ ఫోటో కస్టమైజేషన్ కానీ, ఇలా చాలా చాలా రకాలు ఉంటాయి అన్నమాట. సో మీరు కనుక క్రియేటివ్ పర్సన్, కొంచెం క్రియేటివిటీ ఉపయోగించుకుని ఈ చాక్లెట్స్ నేర్చుకుని చేసుకుంటే మీదైన స్థాయిలో మీదైన రీతిలో యు విల్ బి గెట్టింగ్ ఇన్ టు సక్సెస్ అన్నమాట. సో ఎప్పుడు చెప్తాను ప్యాషన్ డెడికేషన్, అది చేయాలి, అది మనకు ఉండాలి, ఆ తపన అనేది ఉంటే ఖచ్చితంగా మనం నెగ్గుకున్నాం. చూసారా అండి మన భూచక్ర రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం దీనికి ఇలా స్టిక్కర్ అంటించేసుకుంటాం. చూసారా అండి మన చక్కని భూచక్ర రెడీ అయిపోయింది. సో అలాగే ఇది మన సుత్లీ బాంబ్ అన్నమాట. సో ఇలాగ మనకి ఫ్లవర్ పాట్ స్టిక్కర్స్ ఇవన్నీ ఇంకా నిజంగా అసలు మనం కన్ఫ్యూజ్ అవుతాం అనమాట, నిజంగా ఇది అదే, ఐ మీన్ నిజంగా చాక్లెటేనా లేదంటే క్రేకరా నిజంగానే అని చెప్పేసి డౌట్ వస్తుంది. అందుకే మీకు చూపించాను కూడా ఇదిగో చాక్లెట్. సో చాక్లెట్స్నే మనం ఇలాగా రెడీ చేస్తాం. చూసారా అచ్చు మన చుచ్చుబుడ్లాగే ఉంది మన చాక్లెట్ కూడా. సో సో ఇలాగ మన చుచ్చుబుడ్డిలు, మన సుత్లీ బాంబు, మన రాకెట్, మళ్ళీ మన పెద్ద లడి, ఇది పెద్ద లడి ఇది చిన్న లడి. సో ఇలా అలాగే మన పెద్ద భూచక్ర, ఇది పెద్ద భూచక్ర ఇది చిన్న భూచక్ర. సో ఇలాగ మనకి కస్టమైజేషన్స్ అనమాట, ఎలా కావాలంటే అలా.
సో మనం ఇలాంటి బాక్సెస్ ఉంటాయి మనకి హ్యాపీ దివాళి విషెస్తో. సో ఇలాంటి బాక్సెస్లో మనం అరేంజ్ చేసుకుంటాం అన్నమాట. సో ఇలా లైక్ ఒక సారీ ఒక దాంట్లో సూత్లి, ఒక దాంట్లో ఫ్లవర్ పాట్, ఒక దాంట్లో లడీ బామ్, పెద్ద లడి, పెద్ద భూచక్ర. సో వాట్ ఎవర్ ద కస్టమైజేషన్ మనకి ఎలా కావాలంటే అలా చేసుకొని మనం సేల్ చేసుకోవచ్చు. చూసారా ఇవన్నీ నేను ఇంట్లోనే చేస్తున్నాను, ఇంట్లోంచే అన్నీ చేస్తున్నాను. అసలు నేను బయటకు అనేది వెళ్ళలేదు. నాకు ఆర్డర్స్ అన్నీ కూడా ఆన్లైన్లోనే వస్తాయి. నేను డిస్పాచ్ చేయడం కూడా నేను ఆన్లైన్లోనే కొరియర్ ద్వారా పంపిస్తూ ఉంటాను. సో మా క్లయింట్స్ కూడా నాకు అమౌంట్ ఆన్లైన్లో ట్రాన్సాక్షన్ చేస్తారు. సో ఇలాగ మనం కస్టమైజ్ చేసుకోవచ్చు అనమాట. మనకి ఏది కావాలంటే కొంతమంది అందరూ భూచక్రాలే, అన్ని భూచక్రాలే కావాలంటారు. సో ఒకరికి పెద్ద పెద్ద బాంబ్స్ ఇష్టం అంటారు, కొంతమంది హాఫ్ కేజీలో అడుగుతారు, కొంతమంది పీసెస్లో అడుగుతారు. సో ఎలా అంటే అలాగ మనం కస్టమైజ్ చేసుకుంటాం అనమాట. సో చూసారా సింపుల్గా ఇంట్లోనే మనం బాక్స్ ఎంత బ్యూటిఫుల్గా, అసలు హోమ్ మేడ్ అనేది అనే థాట్ రానివ్వకుండా పర్ఫెక్ట్గా ఇచ్చాము. సో ఇది ఒక దివాళీ టైప్. ఇలాంటివి నా దగ్గర ఒక 6 to 10 హ్యాంపర్స్ డిజైన్స్ ఉన్నాయి. అలాగే నా దగ్గర ఇదిగోండి హ్యాపీ దివాళీ, చూసారా ఎంత కలర్ఫుల్గా ఉంది. సో ఇది మన సోప్ హ్యాంపర్ అనమాట. సో ఇందులో మనం సోప్స్ అనమాట, ఇలా ఒక చార్కోల్ సోప్ ఒకటి, షియా బటర్ సోప్ ఒకటి, గోట్ మిల్క్ సోప్ ఒకటి, రెడ్ వైన్ సోప్ ఒకటి, అలా ఒక్కొక్కటి వాళ్ళు ఎలా అడిగితే, క్లయింట్స్ అలా అడిగితే అలా డిజైన్ చేస్తామన్నమాట. వాళ్ళ స్కిన్ టైప్స్ బట్టి కూడా డిజైన్ చేస్తామన్నమాట ఈ సోప్స్ అనేవి. ఈ సోప్స్ కూడా మన ఇంట్లోంచే చేసుకోవచ్చు అండి మనం. సో ఇప్పుడు సోప్ మేకింగ్ కూడా చాలా ట్రెండ్లో ఉంది. అలాగే ఇదిగోండి ఇది ఒక చాక్లెట్ బొకే, చూసారా ఎంత ప్రెట్టీ ఉందో హార్ట్స్తో. ఇప్పుడు మనం చెస్ట్ పూర్తికి కానీ యానివర్సరీస్ కానీ ఎవరికైనా గిఫ్ట్, ఎలాంటి గిఫ్ట్ ఇవ్వాలో ఐడియా రాదు. సో అలాంటప్పుడు ఇలాంటి బొకేస్ ఇచ్చామనుకోండి వాళ్ళు చాలా ఇంప్రెస్ అవుతారు. సో ఇలాంటి క్రియేషన్స్ కనుక మీరు చేసుకోవాలన్నా, నేర్చుకోవాలన్నా, మీరు ఆర్డర్స్ చేయాలన్నా, మీ ఓన్ కెరియర్ స్టార్ట్ చేసుకోవాలన్నా మేము ట్రైనింగ్ ఇస్తాము. ఎక్కడెక్కడ కొనుక్కోవాలి, ఏ మెటీరియల్ కొనుక్కోవాలనేది మేము ట్రైనింగ్లో ఇస్తాం అనమాట, గైడెన్స్ అంతా కూడా. సో మీకు కనుక ఇలాంటివి ఏమైనా నేర్చుకోవాలి, మీ అంతటా మీరు లేడీస్ ఎస్పెషల్లీ పండుగ అయ్యాక చేద్దాంలే, బాబు ఎగ్జామ్స్ అయ్యాక చేద్దాంలే. సో డోంట్ గెట్ పోస్ట్పోనింగ్. ఇప్పుడు మనకు చేయాలి, మనం ఏదైనా చెందాలి అంటే యూ షుడ్, ఎందుకంటే ఒక కోర్సు మార్కెట్లోకి వచ్చిందంటే దానికి చాలా కాంపిటీషన్ ఉంది. సో మీరు నేర్చుకోవాలని అనుకుంటే డిలే చేయకుండా వెంటనే ప్రాసెస్ చేసుకోండి. సో మనస్ఫూర్తిగా మన సంకల్పంతో మనం నేర్చుకోవాలి చేయాలంటే ఖచ్చితంగా సక్సెస్ అవుతుంది. సో ఈ క్రియేషన్స్ అన్ని మీకు నచ్చాయనుకుంటున్నాను. సో థ్యాంక్ యూ సో మచ్ విజయమోహన్ గారు నాకు ఈ ఆపర్చునిటీ ఇచ్చినందుకు. మామీ ఎవరైనా కనుక మీరు ఈ కోర్సెస్ గురించి డీటెయిల్స్ కనుక్కోవాలంటే కింద లింక్లో డిస్క్రిప్షన్స్లో మేము డీటెయిల్స్ అన్ని ప్రొవైడ్ చేస్తాం. ప్లీజ్ ఫాలో అస్. థ్యాంక్ యూ. సో వ్యూవర్స్, మన వావ్ మామ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి, హిట్ ఆన్ బెల్ బటన్. థ్యాంక్ యూ. చూసారుగా జీవితంలో చిన్నదైనా పెద్దదైనా మన కలలను సాకారం చేసుకుని మనకంటూ ఓ అందమైన ప్రపంచాన్ని క్రియేట్ చేసుకోవడం ఎవరికైనా సాధ్యమేనని మన వావ్ మామ్ స్వప్న గారు చెప్పిన మాటలు ప్రతి ఒక్కరిని తప్పకుండా ఇన్స్పైర్ చేస్తాయని ఆశిస్తూ మీలోని క్రియేటర్ని మన వావ్ మామ్ ద్వారా తెలియచేయాలనుకుంటే మీ గూర్చిన విషయాలతో మాకు మెయిల్ చేయండి. మరి దివాళీ స్పెషల్ క్రియేటర్ స్వప్న గారి గూర్చి తెలుసుకుని ఈ దివాళీకి నోరు తీపి చేసుకున్నాం కదా, మరో క్రియేటర్తో మళ్ళీ కలుద్దాం.